वन्यप्राणी संरक्षण चट्ट सवरण बिल्लुकु लोकसभा आमोदं तेलिपिंदी 1972లో చేసిన వన్యప్రాణి సంరక్షణ చట్టానికి కేంద్ర ప్రభుత్వం కొన్ని సవరణలు చేసింది బిల్లుపై చర్చ సందర్భంగా లోక్‌సభలో కేంద్ర పర్యావరణ అటవీ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ మాట్లాడుతూ దేశంలోని అన్ని ప్రాంతాల్లో ఒకే విధమైన పర్యావరణ వ్యవస్థ ఉండాలన్న ఉద్దేశంతో చట్టానికి సవరణలు చేశామన్నారు పర్యావరణ పరిరక్షణకు ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తుందన్నారు గడిచిన 8 ఏళ్లలో వన్యప్రాణాల సంరక్షణ కేంద్రాలను 693 నుంచి 987కు పెంచామన్నారు వీటిలో 52 టైగర్ రిజర్వులు ఉన్నాయని కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్ చెప్పారు ఈ సదన్ మే లేకర్ కే ఆయా హం సబ్ ఇస్ బాత్ సే భలీభాతి పరిచిత్ హై కి భారత్ సర్కార్ మాన్య ప్రధానమంత్రి జీ కే నేతృత్వ మే దేశ్ కే వన్య జీవో కే సంరక్షణ కే లియే ఔర్ ఉస్కే సాథ్ హి సాథ్ దేశ్ కి వన సంపద और जैव विविधता के संरक्षण के लिए पूरी तरीके से प्रतिबद्ध है। इस बिल को लाने का मुख्य मंतव्य यह है कि भारत कन्वेंशन ऑन इंटरनेशनल ट्रेड इन एंडेंजर्ड स्पीशीज ऑफ वाइल्ड फोना एंड फ्लोरा, जिसको साइटिस के नाम से हम जानते हैं, भारत 1977 के दशक से उसका सिग्नेटरी है। साइटिस में इस बात का प्रावधान किया गया था कि दुनिया के सभी देशों को अपने वाइल्ड लाइफ एक्ट में एक ऐसा मैकेनिज्म बनाना चाहिए जो पूरी तरीके से साइटिस के लीगल मैकेनिज्म के अनुकूल हो। हमारे देश में वाइल्ड लाइफ क्राइम ब्यूरो और कस्टम के द्वारा इसका संचालन किया जाता था।